నువ్వా? నీకేమైనా పిచ్చా? నాకు ఆ జాబ్ వచ్చిందంటే నన్ను ఇక్కడ నుంచి వెంటనే అమెరికాకి ప్యాక్ చేస్తారు, తెలుసా? రే శివ, ఎన్ని రోజులని ఉప్మా కంపెనీలో వేరుశనగలు ఏరుకుంటా నువ్వు? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళరా, ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేయి, గ్రాబ్ ది ఆపర్చునిటీ మ్యాన్, అదే మా నాన్నకి నచ్చుతుంది. సరే సరే, మీరా అమెరికాకి వెళ్ళడం నాకెందుకో సరిగ్గా ఉండదనిపిస్తోంది, పైగా నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలి. హే లిసన్, ఓకే, నీకోసం నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను, ఓకే? మరి ఇంకెందుకు డల్గా ఉన్నావు? నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అవుతావు నాకు తెలుసు. నేను డల్గా ఉండడానికి నా మెడికల్ బుక్ బాడీ వర్క్స్ కనబడకుండా పోవడమే కారణం. నా నోట్స్ నాకే అర్థం కాదు, ఫార్మసిస్ట్కే అర్థం అవుతుంది. రేపు నాకు ఎగ్జామ్ ఉంది. అంతే కదా, ఇంకొక 30 మినిట్స్లో ఒక కొత్త బుక్ ఇక్కడ ఉంటుంది, ఓకే? నాకేమిస్తావు? నువ్వు షాప్కి వెళ్ళి రావడానికి 1.5 అవర్ అవుతుంది. బట్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అనే వర్డ్లో కూడా పాసిబుల్ ఉంది, ఓకే? 30 మినిట్స్లో వచ్చేస్తాను. ఒక ముద్దుకి ఎన్ని పనులు చేయాలా? బుక్తో పాటు వచ్చేస్తాను. ఇదిగో తమ్ముడు, బాడీ వర్క్స్ మెడికల్ బుక్ ఎక్కడ లైబ్రరీలో. ఓకే, ఏంటి తమాషానా సార్? లోపల ఉంది సార్. లోపల ఎక్కడ? లోపల మూడో ర్యాక్ లో. మూడో ర్యాక్ లో? అలా చెప్పు. వచ్చాడండి. ఇదే ఇక్కడ, అదే ఈ లైన్లో లేదు, ఇక్కడ కూడా లేదు. ఇక్కడ ఇంకోటి ఉంది అక్కడ, లేదే. అయ్యో, బాడీ వర్క్స్, అటువంటి బుక్ ఇంకోటి ఉందా? పెద్ద తీసుకుంటున్నాడు, అటువంటి బుక్ ఇంకోటి ఉందా? కంప్యూటర్లో చూసి చెప్పు. చూస్తాను సార్. సార్ ఉన్నది ఒక బుక్, అది వెళ్ళిపోయింది. అర్జెంటుగా కావాలంటే సిటీ లైబ్రరీకే వెళ్ళాలి. సిటీ లైబ్రరీయా? అవును సార్. టైం అవుతుంది. సార్ 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 సార్, నాకు ఈ బుక్ చాలా అర్జెంటుగా కావాలి సార్, ప్లీజ్. వాట్ ఏ కోయిన్సిడెన్స్, నాకు కూడా ఈ బుక్ అర్జెంటుగా కావాలి. సార్ ఈ బుక్ లోపల బాంబు ఉంది సార్. ఓ బాంబు ఉందా సార్? ఓ యువకుడు బాంబు వల్ల చావడం నాకు ఇష్టం లేదు, ఈ బుక్ నేనే ఉంచుకుంటాను, సరేనా? ఓకే సార్. ఏంటి కొడతావా? అవును. 1, 2, 3. 3,000 rupees ఫర్ 900. ఫస్ట్ క్లాస్. ఏమయ్యా, చాలా మంచి బిజినెస్ లా ఉంది. అప్పుడప్పుడు లైబ్రరీకి రా. ఏంటి సరేనా? వస్తా. పెట్రోల్ అయిపోయిందా ఏంటి? కొంపదీసి ఏంటిది? డామ్ ఇట్. ఏ తమ్ముడు, 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 నీకు బైక్ నడపడం తెలుసు కదా? తెలుసు. సూపర్, ఇదిగో బైక్ కీస్, అది నా బైక్. చాలా రోజులుగా నాకు సైకిల్ తొక్కాలని ఆశ, ఒకే ఒక రౌండ్ వెళ్ళొస్తాను, ఓకేనా? నువ్వు నా బైక్ లో రౌండ్కి వెళ్ళరా ప్లీజ్, 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 ప్లీజ్. నా నల్లడివి కదా, మీరు తీసుకెళ్ళండి. బైక్ నడపడం తెలుసు కదా, కింద పడి కాలు చేతులు వేరు కొట్టుకోకు, అమ్మ తిడుతుంది. జాగ్రత్త. 30 మినిట్స్, 30 మినిట్స్. చదువుతున్నాడో నిద్రపోతున్నాడో తెలియడం లేదే. తమ్ముడు, 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 2 లీటర్ల పెట్రోల్ కావాలి. సైకిల్ కంత పెట్రోల్ వేయం సార్. ఏంటి ఎగతాళిగా ఉందా? ఏదైనా క్యాన్ ఉంటే దానిలో పట్టుకొని తీసుకుని రా. బీర్ బాటిల్ ఓకే సార్? రాత్రి తాగిందా? మన బ్రాండ్ లో ఉంది. సరే దానిలో పోసి. తమ్ముడు అన్నగారు సైకిల్ సూపర్. బండి స్టార్ట్ అవ్వట్లేదు సార్. పెట్రోల్ ఉంటేనే బండి స్టార్ట్ అవుతుంది. చియర్స్. తెలివైన వాడివి బాస్. మీరా, నీ బుక్ బ్రాండ్ న్యూ. కానీ మీరు వెళ్ళింది లైబ్రరీకి కదా? వెళ్ళిన చోట ఒక నట్లూట్ కేసు గాడు 900 బుక్కి 3,000 ఇచ్చి బ్లాక్ లో తీసుకెళ్లిపోయాడు. బుక్ కొనాలనుకున్న చోట బెగ్గుకు డబ్బులు దొరికాయి.
Ha 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 ha!